मंडपेट मुनपालिटी की तेलुगुदेशं पार्टी तरफ मुनपल चैर्मन अभ्यर्थि पोटी चेस्तुन्न गड़ी सत्यवती पट्टणंलो 15వ वार्डुलो आ वार्ड नुंडी पोटी चेस्तुन्न टीडीपी अभ्यर्थि मेघा श्रीनिवास माजी एम्मेल्ये वल्लूरि नारायण मूर्ति टीडीपी नायकुलतो कलिसि वार्डुलो प्रति इंटिकि वेल्लि तमनु मुनपल एन्निकल्लो गेलिपिंचालनि कोरुतू एन्निकल प्रचारं विस्तृतंगा निर्वहिंचारु। तूर्पु गोदावरी जिल्ला मंडपेट मुनिसिपालिटी की गतंलो वैस चैर्मन गा पनिचेसिन गडी सत्यवती इप्पुडु तेलुगुदेशं पार्टी तरपुन मुनिसिपल चैर्मन अभ्यर्थिगा पोटी चेस्तुन्नारु। तन एन्निकल प्रचारंलो भागंगा ई रोजु 15వ वार्ड नुंडी पोटी चेस्तुन्न टीडीपी अभ्यर्थि मेघा श्रीनिवास माजी एम्मेल्ये वल्लूरि नारायणमूर्ति पट्ना टीडीपी उपाध्यक्षुलु गडी रांबाबु विनकोटि सोमशेखर टीडीपी नायकुलु गुन्ना श्रीनिवास सिद्धिरेड्डी राजेश मोट्पल्ली बाबी జామ రాజేష్ బొట్టు సత్యనారాయణ తాడి రాము చిన్నారావు పాతల దుర్గా ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి 15వ వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడి సత్యవతి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు। అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణమూర్తి ఎం న్యూస్ తో మాట్లాడుతూ మండపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మా టీడీపీ నాయకులదే అన్నారు। మండపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాల్లో రెండు సార్లు తీసుకువెళ్ళిన ఘనత కాకుండా 23 కోట్ల బడ్జెట్ వచ్చేలా చేశామని అలాగే ఆదాయ వనరులు కల్పించిన ఘనత ముమ్మాటికి తామదేన అన్నారు। ఇప్పుడు కూడా తమ టీడీపీకే పట్టణ ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు। అయిపోయింది మండపేట పరిపాలక సంఘం ఎన్నికలు మార్చి 10వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 30 వార్డులను 30 మంది అభ్యర్థులు పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటన చేసింది। ఈ రోజు 15 వార్డు तो चैरम अभ्यर्थि गरी सचिवति गार मेम कल पादयात्रा इंटी प्रचार एक् चूस गत अगर रामारा गार टाइम आदरण पटो वार्ड आड़वर मगवर अदे स्पंद तो जीवित मरी एपड़ू तेलुगुदेश पार्टी वच्चिन तर्वात ఒక పరియాయమే కాంగ్రెస్ వచ్చింది। మరి గత 4 టర్ములు కూడా ఈ టర్ములో తెలుగుదేశం పార్టీ చైర్మన్ రావటం పట్టణంలో ఏమోలు చూసినా కూడా అభివృద్ధి ఎక్కడా కూడా తేడా లేకుండా డ్రైన్లు గాని రోడ్లు గాని కరెంట్ గాని అన్ని మా జోగేశ్వరరావు ఎమ్మెల్యే నాయకత్వంలో నా నాయకత్వంలో కొన్నాల చౌదరి గారి నాయకత్వంలో కొన్నాల మన జోగేశ్వరరావు నాయకత్వంలోనే చక్కగా నాలుగుమూల ఊరు ఎంత పెరిగినా పట్టణం ఎంత పెరిగినా కూడా రోడ్ల పూర్తిగా సాకారం చేసి మనం మాకు సాకారం ఇచ్చారు ప్రజానికం అదే సాకారం తోటి ఇక్కడ పట్టణానికి అనేక రకాల గ్రాంట్లు ఢిల్లీ నుంచి గ్రాంట్లు గాని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు గాని పరిపాలక సంఘంలో మనకి మంచి నిధులు ఉన్నాయి ఆ నిధులు తెచ్చి సఫరగా బాగు చేయడం జరిగింది। రేపు మిమ్మల్ని వార్డులో అడుగుతారు మీరు పైన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది మరి మీరు ఏం చేస్తారని అడుగుతారు। మేము 23 కోట్ల రూపాయలు నిధులు తోటి ఉండగానే ఈ పట్టణానికి అనేక రకాలైనటువంటి కొత్తగా ఏర్పాటు చేయడానికి శాంక్షన్ చేసి ఉన్నాం ఎమ్మెల్యే గారు చేయించున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే గ్రాంట్లు క్యాన్సిల్ చేస్తాం జరిగింది ఆ గ్రాంట్లన్నీ కూడా మళ్ళీ మేము పునరుద్ధరించి పట్టణానికి 23 కోట్లు ఢిల్లీ నుంచి వస్తే వీళ్ళు చెప్తే వచ్చి కాదు అది డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి గ్రాంట్లు ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎవరు అధికారులు ఉన్నా కూడా మన జనాభా ప్రతిపాదకనే మన పట్టణానికి వస్తుంది జరుగుతుంది ఆ గ్రాంట్లు మనం ఇచ్చిన పన్నులు కట్టినటువంటి 23 కోట్ల సిల్వరం సుమారు ఉన్నటువంటి గ్రాంట్లు ఖర్చు పెట్టి మీ ప్రతి ఒక్క వీధికి ప్రతి పట్టణంలో నాలుగు మూలలో కూడా చక్కని సహకారాన్ని అందిస్తామని చెప్పి మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి 30 మందిని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।